ఏబీ6 న్యూస్ ఆలయ పరిచయానికి స్వాగతం. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పాటు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్న ఆలయాన్ని పరిచయం చేయడమే ఈ ఆలయ పరిచయం. పరమేశ్వరుడు నిరాడంబరుడు, అభిషేక ప్రియుడు, బోళాశంకరుడు, అన్నింటికీ మించి మహిమాన్వితమైన మంగళకరమైన శివనామం సకల చరాచర జీవకోటికి ఆధారం. అలాంటి మహత్కరమైన శివనామం జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేస్తుంది అని శాస్త్రం చెప్తోంది. అందుకే ఈ సృష్టి మొత్తం శివనామ స్మరణతో మారుమోగుతూ ఉంటుంది కార్తీక మాసంలో. అయితే నిత్యం శివనామ స్మరణతో మారుమోగుతున్న పరమ పవిత్రమైన క్షేత్రం ఎంతో ప్రసిద్ధమైనది కోటప్పకొండ. గుంటూరు జిల్లా నరసరావుపేటకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది త్రికోటేశ్వర ఆలయం కోటప్పకొండ. హిందూ సంప్రదాయంలో శైవక్షేత్రాలకు విశేషమైన ఆదరణ ఉంది. అందులో ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచారామ క్షేత్రాలు, వీటితో పాటు ఎన్నో క్షేత్రాలు శైవక్షేత్రాలు ఉన్నాయి. ఆ శైవక్షేత్రాల్లో ఒకటైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల సంగమమైనటువంటి త్రికోటేశ్వర ఆలయంలో ఇప్పుడు మనం కోటప్పకొండ గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉన్నాం. ఏ దిశలో చూసినా బ్రహ్మ, రుద్ర, విష్ణు మూడు శిఖరాలతో కనిపిస్తుంది కాబట్టి దీనిని త్రికూటాద్రి, త్రికూట పర్వతం అని కూడా పిలుస్తారు. మూడు శిఖరాలు ఏ దిక్కున చూసినా స్పష్టంగా కనిపించే ఆలయం ఒక్కటే, అదే కోటప్పకొండ. హరహర మహాదేవ, శంభో శంకర అని పిలవంగానే పలికే భోళాశంకరుడు, భోళాశంకరుడు రూపంలో భక్తుల్ని ఇక్కడ విశేషంగా ఆశీర్వదిస్తున్నారు శివుడు. సాక్షాత్తు పరమశివుడు త్రికోటి పర్వతం మీద కొలువు తీరిన ఈ క్షేత్రంలో కోటేశ్వర స్వామిగా, దక్షిణామూర్తిగా భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో విరాజిల్లుతోంది ఈ కోటప్పకొండ పుణ్యక్షేత్రం. సుందుడు అనే యాదవుడు భార్య కొందరితో కలిసి కొండ దక్షిణం దిక్కున ఊరిలో నివసించేవాడు. వారి మొదటి బిడ్డ ఆనందవల్లి అంటే గొల్లభామగా అనే పిలుచుకునే ఈ అందమైన కుమార్తె పుట్టిన వెంటనే వారు ధనవంతులయ్యారు. ఆ తర్వాత ఆ చిన్నారి పెరుగుతూనే పరమ శివభక్తురాలిగా మారిపోయింది. రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేయటం ప్రారంభించింది. చివరకు ఆమె తన భౌతిక జీవితంపై ఆసక్తి కోల్పోయింది. ఆమె ప్రతిరోజు రుద్రకొండను దర్శించేది, వేసవిలో కూడా తపస్సు చేసేది. ఆమె తపస్సుతో సంతోషించిన పరమేశ్వరుడు జంగమదేవ రూపంలో ఆమె ముందు ప్రత్యక్షమై ఆమెకు భౌతిక జీవితంపై ఆశలు కలిగేటట్లు హితబోధ చేస్తారు. దీంతో కన్య అయినప్పటికీ గర్భవతి అయ్యేటట్లు ఆశీర్వదిస్తారు. అయితే ఆమె గర్భం గురించి పట్టించుకోకుండా తన రోజువారీ ప్రార్థనలను ఎప్పట్లాగే కొనసాగించేది, ఆపకుండా తపస్సు చేసేది. ఆమె లోతైన భక్తికి భగవంతుడు మళ్ళీ కనిపించి పూజలు చేయటానికి కొండ ఎక్కుతూ దిగుతూ ఇబ్బందులు తీసుకోవాల్సిన అవసరం లేదని నచ్చ చెప్తాడు. అయితే ఆమె ఎంతమాత్రం ఒప్పుకునేది కాదు, ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు కూడా. అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడొద్దు,
ఒకసారి కూడా వెనక్కి తిరిగి చూడొద్దు అని ప్రత్యేకంగా సలహా ఇస్తాడు పరమేశ్వరుడు. రుద్రకొండ నుంచి ఆనందవల్లి తన ఇంటి వైపు వెళ్ళే మార్గంలో బ్రహ్మకొండకు చేరుకున్న తర్వాత ఆమెకు అనుమానం వచ్చి ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది. అంతే, ఆమె వెనక్కి తిరిగిన క్షణం ఆమెకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం అక్కడే శిల అయిపోయారు పరమేశ్వరుడు. ఒకసారి గొల్లభామ స్వామివారి అభిషేకానికి కుండలో పాలు తీసుకువెళ్తుండగా కాకి కుండను పడేస్తుందిట. అప్పుడు గొల్లభామ ఈ కొండపై కాకులు వాలకూడదని చెప్పిస్తుందని చెప్తారు. దీంతోనే కోటప్ప కొండపై ఈ రోజుకు కూడా కాకులు వాలవు. మార్గ మధ్యలో ఉన్న కొండపై ఏమాత్రం కాకులు వాలవు. ఇదే గొల్లభామకు పరమేశ్వరుడి మీద ఉన్నటువంటి భక్తికి గొప్ప తార్కాణం. ఇక్కడ శివరాత్రికి జరిగే కోటప్ప కొండ తిరునాళ్ళ ఎంతో ప్రసిద్ధి చెందింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి శివభక్తులు తరలి వస్తుండడంతో లక్షల మందితో తిరునాళ్ళు అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరుగుతుంటాయి ప్రతి శివరాత్రికి. కోటప్పకొండ ఆలయంలో కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు విరివిగా జరుగుతుంటాయి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తుండడంతో ఎంతో సందడిగా ఆహ్లాదకరంగా పూర్తి పవిత్రమైనటువంటి భావనలతో కోటప్పకొండ శివనామస్మరణతో మార్మోగిపోతుంటుంది. కోటప్పకొండకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుండడంతో అనేక సౌకర్యాలు కల్పించారు. దీంతో కోటప్ప కొండకు వెళ్లే భక్తులు ఒకటి రెండు రోజులు ఉంటూ తమ కోరికలు తీర్చుకోవటం కోసం అక్కడే బస చేస్తుంటారు కూడా. ఓం నమ శివాయ. చూశారు కదా కోటప్ప కొండ విశేషాన్ని. మీరు కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క ఆశీర్వచనాలు మీరు కూడా పొందండి. సర్వేజన సుఖినో భవంతు.